चित्तूर जिला गंगाधर नेल्लूर नियोजकवर्ग कार्वेटी नगर प्राथमिक आरोग्य केंद्र डॉक्टर रविराजु मीडिया प्रतिनिधुलतो मात्लाडारु विस्तृतमवुतुन्न करोनानु अरिकट्टे दिशगा सूचनलु चेशारु ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా తగ్గుతుందని అందరూ అనుకున్నారు. ఒక్కసారి కోవిడ్ వచ్చిన వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా ఇక రాదు అనుకుంటూ మాస్క్ వాడకుండా తిరుగుతున్నారు. రెండోసారి కరోనా వస్తే ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రాణాంతకం కూడా కావచ్చు అన్నారు. మీ ఆరోగ్యం విషయంలో అనుమానం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులు చేయించుకుని కోవిడ్ సెంటర్లో చేరాలని అన్ని వసతులతో కూడిన కోవిడ్ సెంటర్లు రియా హాస్పిటల్ స్విమ్స్ హాస్పిటల్లో సుమారు 50 మంది డాక్టర్లు నర్సులు ఆరోగ్య సిబ్బంది పరికరాలు ఉన్నాయని ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడానికి కూడా వీలు కాని స్థితిలో ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరగవద్దు అని ప్రైవేట్ హాస్పిటల్ బిల్లులు ఎక్కువ ఇస్తున్నారు అని బాధపడే కన్నా కోవిడ్ సెంటర్లో చేరాలని కోరారు. వయసు 30 నుంచి 35 వయసు వారికి తన ఇంటి వద్ద అన్ని వసతులు ఉంటేనే హోమ్ క్వారంటైన్ లో ఉండాలన్నారు. కరోనా రోడ్డు ప్రమాదం వంటిది. ప్రమాదం చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ప్రాణాంతకం కావచ్చు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పరీక్ష చేయించుకుని ప్రభుత్వ వైద్యాధికారుల సూచనలను పాటించాలని ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నట్టే అనిపిస్తుంది, కానీ కేసులు మాత్రం తగ్గటం లేదు. ఎస్పెషల్లీ చిత్తూరు డిస్ట్రిక్ట్లో దాదాపు ఒక రోజుకి 800 నుంచి 1000 కేసుల వరకు వస్తూనే ఉన్నాయి. బట్ డెత్ రేటు తక్కువగానే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ కోవిడ్ సెంటర్లో కానీ ట్రీట్మెంటు బాగా ఇస్తున్నారు. ప్రజలకందరికీ నా మనమేమంటే, ఇది కోవిడ్ బారిన పడకుండా చూసుకోవాలి. వచ్చిన తర్వాత దీనివల్ల ఇప్పుడు మేము చాలా కేసులు చూస్తున్నాము, చాలామందికి కొన్ని సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, బట్ డెత్లు కూడా జరుగుతున్నాయి. అందరికీ తెలియజేసేదేమంటే, ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరము అని వచ్చిందంటే ఖచ్చితంగా ఫస్ట్ కరోనా టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు అందరూ చేసేదేమంటే, జ్వరం అంటే వాళ్ళంతటా వాళ్ళే పోయి మెడికల్ షాప్లో మందులు తీసుకొని తర్వాత వాళ్ళంతటా వాళ్ళే బ్లడ్ టెస్టులు చేసుకొని ట్రీట్మెంట్ వాళ్ళంతటా వాళ్ళే సొంత ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, వైరస్ అనేది అట్లే ఉంటుంది, జ్వరం అనేది తగ్గిపోతుంది. బట్ వైరస్ వల్ల ఆర్గానిక్స్ ఎస్పెషల్లీ లంగ్స్ వాటికి ఎఫెక్ట్ వచ్చి లాస్ట్ మినిట్లో గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ప్రైవేట్ హాస్పిటల్కి కానీ పరుగులు తీస్తున్నారు. నేననేది ఏమంటే, ఎవరికైనా మీకు ఇబ్బందిగా ఉంది, జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కోవిడ్ లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే, ఒకటి రెండు ఉన్నా కూడా ముందర మీ ఆశా వర్కర్ అనేది నాకేం కాదులే అని అనుకుంటారు. కానీ ఇది కొంతమందికి చాలా సీరియస్గా ఇది ఇన్ఫెక్షన్ వచ్చి లాస్ట్ మినిట్లో బ్రెత్లెస్నెస్ వచ్చి ఆక్సిజన్ సాచురేషన్ అంతా కూడా తగ్గిపోయి చాలా సీరియస్ అయిపోతాం అండి. కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలంటే మొట్టమొదటిగా ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ కేసు, ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రాన్స్పోర్ట్, ఎర్లీ ట్రీట్మెంటు ఇవన్నీ కానీ చేసుకున్నట్లయితే మార్టాలిటీ రేటు, మరణాలు కూడా బాగా తగ్గించవచ్చు.